కడప పట్టణం ఎన్జీఓ కాలనీలో ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ అసోసియేషన్ హౌసింగ్ సొసైటీ ద్వారా నిర్మించిన అపార్ట్మెంట్ను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, జిల్లా నాయకులు పాల్గొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు జ్యోతి ప్రజ్వలనం చేశారు. అనంతరం శిలాఫలకం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టి మూడేళ్ళు మనని పూర్తయింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ మూడేళ్లలో ప్రజలందరినీ ఎంత సుఖ సంతోషాలతో వాళ్ళు ఉండాలనుకుంటారో, అలాగే ప్రభుత్వంలో భాగమై ప్రజలందరికీ ప్రభుత్వం చేసే సేవలన్నింటినీ వాహకులుగా అంటే క్యారియర్స్గా ముందుకు తీసి ఎగ్జిక్యూట్ చేసే ఉద్యోగులు కూడా వాళ్ళు కూడా మనలో భాగం, ప్రభుత్వంలో భాగం. వాళ్ళు తృప్తిగా ఉండాలి, ఓన్ చేసుకొని మనస్ఫూర్తిగా పనిచేయాలి అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసిస్తారో దానికి తగ్గట్టే ఉద్యోగుల వైపు నుంచి కూడా పూర్తి సహకారం, చొరవ, ఆ ఓన్ చేసుకునే లక్షణం అది కూడా ఈ మూడేళ్లలో కనిపించింది. కాబట్టి ఆయన తలపెట్టిన మహాసంస్కరణలు, పెద్ద పెద్ద పథకాలు అన్నీ ఈరోజు ఈ మూడేళ్లలోనే ఇంత దిగ్విజయంగా జరగలిగాయి అనేది అయితే కాదనలేని సత్యం.